సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు చల్లని ఏసీ రూముల్లో గడిపే అలవాటు చాలా మందికి ఉంటుంది. అది చలికాలమా వర్షాకాలమా అనేది పక్కన పెడితే ఏసీ మాత్రం ఉండాల్సిందే. అదే వేసవి కాలం అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇంతకు సహజ సిద్ధమైన చలదనం కంటే ఈ ఏసీల నుండి వచ్చే చలదనం మంచిదేనా? అసలు అప్పుడే పుట్టిన నెలల పిల్లల్ని ఏసీ రూముల్లో పడుకోబెట్టచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలను తీర్చే ఈ వీడియో మీకోసం, తప్పక చూడండి. ఎండాకాలంలో చాలా మంది ఏసీ వాడతారు, మరి నెలల వ్యవధిలో ఉన్న పిల్లల్ని ఏసీ గదిలో పడుకోబెట్టచ్చా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరిగిన ఎండలకు చాలా మంది ఏసీలో ఉండాలనుకుంటారు, అంతేకాదు అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా ఏసీలో పడుకోబెడుతుంటారు. పిల్లల్ని ఏసీలో పడుకోబెట్టడం మంచిదే, కానీ కొన్ని జాగ్రత్తలు కూడా వహించాలి. పిల్లల్ని ఏసీ గదిలో పడుకోబెట్టినప్పుడు ఏసీ టెంపరేచర్, గది టెంపరేచర్ ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది, ఏసీ ప్రత్యక్ష గాలి వారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ముందుగా ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. పిల్లల్ని ఏసీ నుంచి ఒక్కసారిగా బయటికి తీసుకురాకుండా ఎయిర్ కండిషనర్ ని మెల్లిమెల్లిగా తగ్గించి బయట టెంపరేచర్ ని తట్టుకునేలా చేయాలి. సాధారణంగా పిల్లలు పడుకునే టైంలో రూమ్ టెంపరేచర్ 23 నుండి 27 డిగ్రీల కంటే ఎక్కువ ఉంచద్దు. ఏసీలో పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు పిల్లల శరీరంపై ఏదైనా బ్లాంకెట్స్ లాంటివి కప్పి ఉంచాలి. ఏసీ ప్రత్యక్ష గాలి పిల్లలపై పడకుండా చూసుకోవాలి. గాలి పిల్లల ముఖం తలపై పడకూడదు. ఏసీలో ఉంచడం వల్ల బేబీపై తేమ పడుతుంది. ఏసీ ఆన్ చేసే ముందు దాన్ని సర్వీసింగ్ చేయించాలి. గాలి నుండి దుమ్ము ధూళి రాకుండా చూసుకోవాలి. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉంటే కొన్నిసార్లు డీహైడ్రేషన్ కూడా సమస్య ఏర్పడి చర్మం పొడిబారుతుంది. అలాంటప్పుడు బేబీ బాడీకి మాయిశ్చరైజర్ రాయాలి. పిల్లల్ని ఎక్కువసేపు ఏసీలో ఉంచితే శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కొన్నిసార్లు దీని వల్ల పిల్లలకి తలనొప్పి కూడా వస్తుంది, కాబట్టి జాగ్రత్తలు పాటించడం మంచిది. సో చూసారు కదా, పిల్లల్ని చల్లని ఏసీ గదిలో పడుకోబెట్టడం మంచిదా కాదా? ఒకవేళ పిల్లల్ని ఏసీ రూముల్లో పడుకోబెడుతుంటే మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దాం.